రతు తీరు కోసం కొంతమంది తమ ప్రాణాలు పనంగా పెట్టి ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో సరైన సదుపాయాలు లేక ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు నైజీరియా లాగో సిటీ నుండి బయలుదేరిన ఆల్తనిటూ షిప్ ముందుండే రోడర్ మీద ముగ్గురు కూర్చుని పదకొండు రోజులు రెండు వేల ఏడు వందల నాటికల్ మైల్స్ ప్రయాణించి స్పెయిన్లోని లాస్ పల్మాస్ ర్యాన్ క్యానియర్కు చేరుకున్నారు వీరిని చూసిన కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు తర్వాత వారు ఆరోగ్య పరిస్థితి చూసి ఆసుపత్రిలో చేర్చారు వాళ్ళ ఫోటోను కోస్ట్ గార్డ్ షేర్ చేయడంతో ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది సిరియా ఆఫ్ఘనిస్తాన్ ఇతర దేశాల నుండి ప్రజలు వలస వెళ్తూ తాము ప్రాణాలు కోల్పోవడం మనం వార్తలు చూసాము అదృష్టం కొద్ది వీళ్ళకి ఏమీ అవ్వలేదు